నా సర్వీసులో ఎప్పుడు ఎవరి కోసం ఇలా పరిగెత్తలేదు. వీడి కోసం పరిగెత్తి పరిగెత్తి చేస్తానేమో. నమస్కారం హెడ్ కానిస్టేబుల్ వెంకటస్వామి గారు. ఎవరి కోసం సార్ వెతుకుతున్నాను? భయంకరమైన కేడి గారి కోసం. ఏం చేశాడు సార్ వాడు? నా జేబులో పర్చు కొట్టేశాడు, నా పేరు చెప్పి సైకిల్ పెడిచాడు, నన్ను కేసులో ఇరికించేశాడు. ఎలా ఉంటాడు సార్ వాడు? జెండాకర్లాగా నెంచినట్టు నువ్వేమన్నా గొప్ప అందకడం అనుకున్నావా? చిప్పుడు ప్రమోహం వాడెవడో హంతులేని చికిత్సలో ఉన్నాడు, తప్పించుకుని పడిపోయాడు. పోలీస్ మామూలు ఈ అల్లుడు గారిని పట్టుకోవడానికి మీరు మరో 1000 జన్మలెత్తాలి. ఇంకో ఎవరు లేరు కదా బాబు, ఇక్కడ దక్కున్నా ఈ సందులో దక్కున్నా. ఏడేవుడండి బాబు, పైన తెల్ల జుట్టు లోపల నల్ల జుట్టు, బుర్ర ఓల్డ్ బాడీ యంగ్, ఈడేమన్నా స్పెషల్ ముసలోడా? మాస్టర్ మాస్టర్ మాస్టర్! చిచి, వీళ్ళిచ్చే జీతం ఈ గడ్డం పెట్టడానికి తీయడానికి సరిపేటట్టుంది. మాస్టర్ మాస్టర్ మాస్టర్! నేనే ముదురు అనుకుంటే నాకంటే ముదురులా ఉన్నాడే, దొరికాడు. మాస్టర్! ఏంటి పాపలు, ఏం కావాలి? సారీ మాస్టర్, మమ్మల్ని మీరు క్షమించాలి. ఎందుకమ్మా? అత్తయ్య దగ్గర మీ గురించి అబద్ధాలు చెప్పడం తప్పే మాస్టర్, మమ్మల్ని మీరు క్షమించాలి. అయ్యో, మీకు నాకు మధ్య క్షమించాలేంటమ్మా? మీరెవరు, నేనెవరు? అయ్యో, మీకు నేను నాకు మీరు బాగా కావలసిన వాళ్ళం కదా. క్షమించేశానమ్మా, క్షమించేశాను. క్షమించింది చాలు. చాలా పాపలు, ఇక మీరు ఏ తప్పులు చేసినా ఇలాగే క్షమించేస్తాను. కానిస్టేబుల్ గారా, మీరెప్పుడు వచ్చారు? ఎప్పుడా? నువ్వు ముసలాడి నుంచి కుర్రాడికి, కుర్రాడి నుంచి ముసలాడికి పరకాయ ప్రవేశం చేసి ఆడపిల్లల్ని అప్పడాల పిండిలాగా పిసుకుతున్నావు చూడు. అప్పుడు నన్ను అరెస్ట్ చేయండి సార్. అసలు నేను వేసిన డ్రెస్ ఏంటి? పోలీస్ డిపార్ట్మెంట్ అంటే గౌరవం లేకుండా పోతుంది ఈ దేశం. ప్లీజ్ అరెస్ట్ మీ సార్. నా దగ్గర వేడి లేవు, నీలాంటి వారు ఎవరో కొట్టేశారు. నీకు విషయం తెలుసా? నేను అసలు పోలీసునే కాదు. మరి గెటప్? ఓ డ్రామా కంపెనీలో కొట్టేశాను, మన ఇద్దరు ఒకటే. బయటికి పోరా దొంగ రాసుకల. నేను దొంగ రాసుకల అయితే తమరు దురరాసుకల. నీకు నాకు పోలికేంట్రా? నేను మా అమ్మ ప్రాణం కాపాడడం కోసం ఈ వేషం వేశాను. రే, నువ్వు మీ అమ్మ కోసం వేస్తే నేను మా నాయనమ్మ కోసం వేశాను, నీకు నాకు తేడా ఏంటంట? చూడు బ్రదరు, దొంగ దొరికినప్పుడు నిన్నైనా నన్నైనా కారణాలు అడగరు, ఇద్దరిని మక్కిలెదగదని బొక్కలో దోస్తారు. అందరికీ ఏడోసలే, ఒకే బొచ్చే, ఒకే పిండం. అందుకని ఇద్దరం ఒక అండర్స్టాండింగ్కి వచ్చామనుకో,
సెంట్రల్ లెవెల్లో సెటిల్ అయిపోవచ్చు. లేదా నీ చరిత్ర ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తాను, ఆ తర్వాత నీ ఇష్టం, ఆలోచించుకో. ఓకే. మిస్టర్, ఇదేంటి ఎర్రగా ఉంది? చికెన్. ఆహా, నాటా బాయిలరా? నాటే. నాటేనా? ఒక నాలుగు పీసులు తీసుటి, ఇంకొక రెండు. అదేంటయ్యా ముగ్గురాళ్ళగా గుండ్రగా తెల్ల తెల్లగా ఉన్నాయి, ఏంటవి? గుడ్లు. కోడి గుడ్లా? ఒక రెండు. ఏంటి ఇది? గోంగూర పచ్చడి. ఫ్రెష్ నిలవా? ఫ్రెషే, పొద్దున్నే పీకి చేశారు. ఇదిగో, డబుల్ మీనింగ్గా మాట్లాడకు, నాకు అస్సలే ఇష్టం ఉండదు. ఇది పక్కన పెడతాను, తర్వాత నూదును. అవును, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాల్లో మటన్ ఊరకాయ, రొయ్యలు ఊరకాయ, చిక్కిన్ ఆవకాయ అటువంటివి ఏమైనా ఉన్నాయా బాబు? ఉండేవి, మొన్న గాలివాన్లో కొట్టుకుపోయాయి. ఇదిగో, నేను సీరియస్గా అడిగేటప్పుడు నువ్వు సీరియస్గా సమాధానం చెప్పు, జోకు లేకు. నేను సడన్గా సీరియస్ అయిపోతాను. అవును, ఇదేంటయ్యా తెల్లగా పొడిపొడిగా ఉంది? ఇదా, నువ్వు జైల్లో ఉన్నప్పుడు సత్తుబొచ్చులో కొరతగా వేసేవాళ్ళు చూడు, పెండం అది. ఇదిగో, సరదాగా హ్యాపీగా పొంచాలనుకున్నప్పుడు చండాలమైన ఫ్లాష్ బ్యాక్లు గుర్తు చేస్తావు ఎందుకు? నాకు చిక్కర రేగిపోతాయి. ఇందాక నుంచి చూస్తున్నాను. ఏంటే నీ పోసు? నేను నీ పెళ్ళని అనుకున్నావా? ఉంటే ఉండు, లేకపోతే పో. ఏంటి? ఉంటే ఉండు, లేకపోతే పో. పోతానయ్యా, ఈ చండాలమైన గెస్ట్ హౌస్లో ఉండాల్సిన కర్మ నాకెందుకు? మెయిన్ హౌస్కి వెళ్ళిపోయి ఆంటీతో నీ గత చరిత్ర అంతా బుర్రకథ టైప్లో చెప్పేసి ఆవిడ దగ్గర సపరీలు చేయించుకుంటూ బుచ్చి పాపల పుజారి మీద చెయ్యలు వేసుకుని సరదాగా ఏసీ రూమ్లో ఉంటాను. ఏమిటయ్యా హింసిస్తావు? నేను ఇన్ని తిప్పలు పడేది మా అమ్మ కోసం. మీ అమ్మ కోసమో అమ్మమ్మ కోసమో నాకు అనవసరం. నేను అడిగిందల్లా టెన్షన్గా టైప్ ప్రకారం పెట్టావనుకో, ఇక్కడే ఉంటాను. లేదా ఆంటీ, ఇదిగో కన్నారావు, నా తిండి తింటూ నా బట్టలు వేసుకుని ఏంటయ్యా అథారిటీ? ఆహా, ఈ బట్టలు కూడా ఒక బట్టలు అంటయ్యా? మా ఊళ్ళో బుటపొక్కలో కూడా వేసుకోడు. అయినా నీతో ఎందుకు డిస్కషన్? ఆంటీ. బ్రదరు, బ్రదరు. ఏం సిస్టర్? సిస్టర్? మా ఊళ్ళో సిస్టరు అంటే బ్రదరు అని. ఏంటే బిర్యానీ పుల్లగా ఉండే? అది బిర్యానీ కాదు, పులిహోర. పసు పచ్చగా ఉంటే బిర్యానీ అనుకున్నాను, పులిహోర పెట్టి బిర్యానీని మోసం చేస్తావా? ఇంతకంతని వాడివా నువ్వు? వద్దు, ఆంటీతో చెప్పి స్పెషల్ బిర్యానీ తింటాను. కన్నారావు, కన్నారావు, ఇవాళ సర్దుకో, రేపు నీకు ఏం కావాలంటే అది పెడతాను. మీ అమ్మ మీద ఒట్టు ఒట్టు రా. అయితే ఆ కూర కొంచెం వడ్డించు.